వారాహి మీద ఫుల్ ట్రోలింగ్ నడుస్తుంది. ఇంకోటి పేరు నాన్నగారు కూడా చెప్పారు అది రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి అవ్వదని చెప్పేసి. దానికి మీరేమంటారు? వారాహి రిజిస్ట్రేషన్ చేసుకోవడం అవ్వదా, ఆ కలర్ లో వెహికల్ రిజిస్ట్రేషన్ చేసుకోవడం అవ్వదా? అదే, వెహికల్ రిజిస్ట్రేషన్ చేసుకోవడం అవ్వదు. ఓకే, సో దీని గురించి యూట్యూబ్ లో చాలా మంది, ఒక లాయర్ మీకు తెలుసో లేదో, అతను ఇంతకుముందు జనసేనలో ఉన్నాడు, యాక్టివ్గా పనిచేసిన ఒక అతను, ఇప్పుడు లాయర్ అయ్యాడు, సుప్రీంకోర్టులో వర్క్ చేస్తున్నాడు అతను. అతను చెప్పాడు, తర్వాత చిన్న చిన్న వాళ్ళు కూడా చెప్పారు. ఇప్పుడు మన ఇంటెన్షన్ ఏంటి? మనం దాన్ని ఇప్పుడు ఆర్మీ కలర్ యూజ్ చేస్తున్నాం, ఆర్మీ కలర్ ఎందుకు యూజ్ చేస్తున్నాం? దాన్ని యూజ్ చేసి దానివల్ల ఆర్మీలో వర్క్ చేసే వ్యక్తికి వచ్చే ఏమన్నా సదుపాయాలు మనం తీసుకుంటున్నామా? అలా ఏమన్నా రిప్రజెంట్ చేస్తున్నామా పబ్లిక్లో? సో అలా చేస్తేనే తప్పు. మన ఇండియన్ లాస్ ఏవైనా కూడా ఎలా ఉంటాయంటే ఇంటెంట్ని బట్టి ఉంటాయి తప్ప మక్కీకి మక్కీ దించి దాన్ని అలా ఫాలో అవుతామంటే కుదరదు. సో ఇలా కూడా ఇప్పుడు ఆ వెహికల్లో వస్తున్నాడంటే ఏ ఆర్మీ జనరల్లో వస్తున్నాడని ఎవడో అనుకోడు. పవన్ కళ్యాణ్ ఉన్నాడంటే పవన్ కళ్యాణ్ ఉన్నాడు అని అందరికీ తెలుసు. అది గ్రీన్ కలర్ కావచ్చు, బ్లాక్ కావచ్చు, రెడ్ కావచ్చు, ఏ కలర్ అయినా సరే అందులో వస్తుంది పవన్ కళ్యాణ్ అయినప్పుడు ఆపేది లేదు. అంటే అన్న బయట అంటున్నారు మరీ సిల్లీ రీజన్ కలర్ కోసం అసలు మీరు యాత్ర ఆపాలని చూస్తున్నారు అని అంటున్నారు. ఆగదు బ్రో, అది కలర్ కోసం ఆగదు. ఎందుకంటే ఏపీ ఇప్పుడు ఆర్టీఐ అనేది ఏ స్టేట్ గవర్నమెంట్ది కాదు. అక్కడ కాబట్టి తెలంగాణ చేస్తాడు, తెలంగాణ కాదు ఢిల్లీ, ఢిల్లీ కాబట్టి గుజరాత్, గుజరాత్ మోడీ దగ్గర నుండి చేపిస్తాడు రిజర్వేషన్. ఎవడో ఆపుతాడు. కానీ ఆర్టీఐ రూల్స్ అన్ని చోట్ల ఒకటేలాగా ఉంటాయి. ఆర్టీఐ యాక్ట్ అదే చెప్పింది. ఆర్టీఐ యాక్ట్ లో కూడా అదే అన్నారు. యాక్చువల్లీ ఆర్టీఐ యాక్ట్ కాదంట, అది ఆర్టీఐ యాక్ట్ కాకుండా ఆర్టీఐకి సంబంధించి ఇంకో ఏదో ఒక రూల్ ఏం చెప్తుంది అంటే ఆలివ్ గ్రీన్ రిప్రజెంట్ చేయకూడదు, కరెక్టే. బట్ మీకు కాస్త హెచ్టిఎంఎల్ మీద అవగాహన ఉన్నట్లయితే దానికి ప్రతి కలర్కి హెక్సా కోడ్ అని చెప్పి ఒక కోడ్ ఉంటుంది. ఎగ్జాక్ట్ హెక్సా కోడ్ ఇది అని చెప్పి ఎక్కడ మెన్షన్ చేయలేదు. ఇప్పుడు ఇది కాదు ఈ కలర్ అన్నారనుకోండి, జస్ట్ ఇంకో టింట్, ఇంకో లేయర్ టింట్ వేస్తే అయిపోతుంది, ఇంకో లేయర్ కోటింగ్ వేస్తే అయిపోతుంది. బట్ కలర్ అనేది విషయం కాదు ఇక్కడ. పవన్ కళ్యాణ్ గారు ఒక ట్వీట్ చేసినారు కదా, నేను గ్రీన్ షర్ట్ అని వేసుకోవచ్చా లేదా. అండ్ దీని గురించి కూడా చాలా ఉంది. అది జరిగిన తర్వాత వీళ్ళంతా రోజా ఏమన్నా ఉంటే నువ్వు గాలి పీల్చుకోవాలో లేదో మన కేసీఆర్ని అడుగు, లేదంటే అది చేయాలో లేదు ఇంకొకరిని అడుగు అన్నారు. అతను అక్కడ సెటైర్ వేశాడు, సెటైర్ వేశాడు అని అర్థం చేసుకోలేని అంత ఏజ్ లో వీళ్ళు ఉన్నారు, ఏం చేయలేము మనం. రోజా గారు ఇంకో మాట కూడా అన్నారు, అది వారాహి కాదు నారాహి, నారా చంద్రబాబును మోయడానికి ఈయన వచ్చాడు అని చెప్పేసి. ఈసారి కూడా పొత్తులోనే వెళ్తాడు, సింగిల్ గెలే దమ్ము లేదని అంటున్నారు. మీరేమంటారు? ఇప్పుడు సింగిల్గా వెళ్ళడం, పొత్తుతో వెళ్ళడం ఇవన్నీ కూడా వాళ్ళు పెద్ద ఏమంటారు వాళ్ళు భయపడుతున్నారు. నిజానికి ఒక జనంగా ఒక పబ్లిక్గా నాకు కావాల్సింది అంటే నేను ఓటేసినప్పుడు ఎంతమంది కలిసి వచ్చారు నాకు అనవసరం. నాకు కావాల్సింది ఏంటంటే వాళ్ళు ఇచ్చిన వాగ్దానాలు నాకు చేశారా. ఇప్పుడు నేను ఏపీలో పుట్టి పెరిగాను, బట్ జాబ్ కోసం వేరే స్టేట్కి వెళ్తున్నారు. ఎందుకు వెళ్తున్నారు? అక్కడ నాకు ఐటీ ఇండస్ట్రీ లేదు, నేను చదువుకున్నాను ఐటీ జాబ్ చేస్తున్నాను బట్ నాకు ఐటీ అక్కడ ప్రొవైడ్ చేయట్లేదు. ఇప్పుడు జనసేన, చంద్రబాబు నాయుడు అందరూ కలిసి వచ్చి నాకు ఐటీ జాబ్ ఇప్పిస్తే, ఐటీ కంపెనీ పెట్టిస్తే ఏంటి, పవన్ కళ్యాణ్ ఒక్కడొచ్చి చేస్తే ఏంటి, ఎవరెవరు వచ్చి చేశారో నాకు అనవసరం.